నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి గత ఐదేళ్ళుగా చాలామంది వైసీపీ నేతలు వాళ్ళ రాసలీలలు ఒక్కొక్కటిగా అయితే బయటకు వచ్చాయి కాకపోతే అప్పుడు వాళ్ళ టైం ఉంది కాబట్టి వాళ్ళు తప్పించుకోవడం అయితే జరిగింది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది అయితే రీసెంట్ టైంలో సో కోడూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఒక బాలికమైన లైంగిక వేధింపులకు గురి గురి చేశారని చెప్పేసి అయితే మరి వార్తలు వచ్చాయి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి మేడం నమస్కారం నమస్తే అండి మేడం ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతలు అంటే ఇక్కడ వీళ్ళే ఏంటంటే ఈ గత ఐదు సంవత్సరాలు అవినీతి అక్రమాలే కాకుండా ఈ ఇసుక లిక్కరి ఇవన్నీ ఒకవైపు అయితే ఆడవాళ్ళ పైన ఈ లైంగిక వేధింపులు ఏదైతే మనం గోరట్ల మాధవ్ చూసాం ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చిందో మనం చూసాం అండ్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏంటంటే వాళ్ళ వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు ఇంకొకరు పేరు కూడా వినిపిస్తుంది సుధాకర్ గారి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారి పేరు కూడా వినిపిస్తుంది ఒక బాలిక పైన లైంగిక వేధింపులకు గురి చేశారని చెప్పేసి కూడా వినిపిస్తుంది సో అసలు వీళ్ళ మీద తగు చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా లేదంటారా అసలు మీరు అడిగిన దానికి అంటే మీరు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు ఓ పక్క దందాలు ఓ పక్క అవినీతి ఒక పక్క అక్రమాలు మరోపక్క ఈ కామలీలలు అంటే ఏది తక్కువగా లేరనమాట కనీసం అంటే మనుషులుగా కూడా లేరు అది కనీసం వ్యక్తిగత జీవితంలోనైనా ఒక మంచి పేరు ఉంటే బాగుంటుంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకప్పుడు ఏదో ఒకటి వచ్చింది వార్త మీకు తెలుసో లేదు వచ్చింది ఒక సినిమా యాక్టర్ తోటి ఆయన పేరు లింక్ అయింది అది ఎంత నిజమో మనకు తెలీదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందులో ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ రకంగా ఎంతమంది వీళ్ళు ఎలాగ మనకు తెలియదు ఈవెన్ రోజా గారి మీద కూడా చాలా వచ్చాయి కదా ఆవిడ వేరే రకమైన వీడియోస్లో చేశారు అంటూ ఆవిడ మీద చాలా ట్రోలింగ్ జరిగింది సరే అది పక్కన పెడితే మీరు చెప్పినట్టు అవంతి శ్రీనివాస్ గారిని తీసుకుంటే అవంతి శ్రీనివాస్ ఒకప్పుడు ఒక వీడియో కూడా మనకి బయటకు వచ్చింది ఒక మహిళతో మాట్లాడుతూ మల్లెపూలు పెట్టుకో ఏదో చీర కట్టుకున్నరా ఇది కట్టుకున్నరా ఢిల్లీ వెళ్దాము నాతో రా అంటూ తర్వాత ఈ గోరండ్ల మాధవు ఒక నూడు వీడియో మనకి బయటకు వచ్చింది అంటే వీళ్ళు ఏమనాలి ఆ పదవి ఉంది కాబట్టి ఏదైనా చెల్లుతుందని చేస్తున్నారా లేదు ప్రజలకి చేరదనుకుంటారో లేకపోతే వళ్ళు ఒళ్ళు తెలియకుండా వీడియో లాంచ్ చేస్తున్నాయి అదే అంటే కెమెరా లాంచ్ చేస్తున్నాయని తెలియదో మరి వీళ్ళు ఇష్టానికి బిహేవ్ చేస్తారు అయితే అందరూ ఇలా ఉంటారా అంటే అందరూ అలా ఉండకపోవచ్చు మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎమ్మెల్యేలుగా ఉన్నాం మనం పదవిలో ఉన్నాం మనకేంటి అనే ఒక ఇదిలో ఏం చేసినా చెల్లుతుంది ఎవడు నోరెత్తడు అనుకుంటారేమో మనకు తెలీదు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండగా కర్నూలు టూ టౌన్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి ఒక బాలికను పట్టుకుని అమ్మాయిని ముద్దులు పెట్టి నన్ను అసహ్యంగా బిహేవ్ చేస్తే ఆ ఫోటోలు అంతా ఉన్నాయి అప్పుడు కాకపోతే ఏంటంటే కుటుంబ సభ్యులు భయపడ్డారు ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా కాబట్టి ఏం చేశారు లోకల్గా ఉండేవాళ్ళు పంచాయతీలోగా పెట్టి అదేదో దాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నించారు అంటే కుటుంబ సభ్యులను బయటకు రానివ్వకుండా బెదిరించారో ఏదో చేసి ఉంటారు కదా ఇప్పుడు ఆ పిల్ల జీవితం అనవసరంగా నాశనం అయిపోతుంది కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా దిక్కు ఉండదు ఆ పిల్లని చంపినా దిక్కు ఉండదు చెప్పాలంటే మనకి ఎందుకంటే వైసీపీ వాళ్ళు అట్రాసిటీస్ మామూలుగా ఉండవు కదా ఇప్పుడు ప్రాణమాన భయ అన్ని విషయాల్లో వాళ్ళు భయపడాల్సి వచ్చింది ఆ టైంలో అంటే అందరూ అలా లేరు మన అందరినీ అంటలేదు కాకపోతే కొంతమంది ఆ రకంగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు అయితే అవినీతిలోనూ తర్వాత అక్రమాలు చేయడంలో బెదిరించడంలో వైసీపీ వాళ్ళు చాలామంది అందవేసిన చేయ కాబట్టి ఈ కోడుమూరు ఎమ్మెల్యే మొత్తానికి తప్పించుకున్నాడు అప్పుడు ఇప్పుడు వాళ్ళు ముందుకొచ్చి అంటే ఎవరో ప్రోద్బలంతోటో మరి లేకపోతే వాళ్ళంతటో వాళ్ళు ధైర్యం చేసి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు ఈ విషయం బయటకు వచ్చింది సో దీని మీద తప్పకుండా చర్యలు ఉంటాయండి అందులో ఈ మార్చిన చట్టాలు ఏం చేయాలంటే అసలు ఆడపిల్లల్ని లైంగికంగా వేధించిన వాడిని షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేయాలి అసలు ఇప్పుడు ఎవరినైనా మా ఇది చేస్తే కనుక అయితే వాడిని క్షమించకూడదు అక్కడికక్కడే నిల్చోబెట్టి పోలీసులు వెంటనే అసలు ఆర్డర్స్ తీసుకుని షూట్ చేసేయాలి అసలు అప్పుడు భయం వస్తుంది మీకు గల్ఫ్ కంట్రీస్లో ఉంది కదండి ఇప్పుడు వాడు దొంగతనం చేస్తే వాడికి కాలో చేయ తీసేస్తారు నైట్ రోడ్ మీద మీరు అవన్నీ మీరు ఒప్పుకుంటారు కదా ఇక్కడ ఎందుకు అమలు చేయరు చెయ్యాలి అంటే ఇక్కడ చాలా వరకు హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ వచ్చేసి హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కరెక్టే హ్యూమన్ రైట్స్ ఉండాలండి హ్యూమన్ రైట్కి అర్థం ఏంటండి అంటే ఎవడో తప్పు చేస్తే వాడి బ్యాక్గ్రౌండ్ చూడాలి వాడి మానసిక స్థితి చూడాలి అంటే ఇక్కడ పై ఇబ్బంది పడ్డ పిల్ల ఏమైపోవాలి దాని జీవితం ఏమైపోవాలి మీరు వచ్చి కాపు ఆ పిల్లకి అని మొన్న కూడా చూసాం మనం ఒక చిన్న అబ్బాయి వాళ్ళ కార్తోని ఇద్దరిని గుద్దేస్తే అతనికి ఏదో జైల్లో ఉండే వేసే రాయమని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే శిక్ష నుంచి వెళ్ళి తప్పించుకోవచ్చు అని చెప్పేసి పూణే దగ్గర అక్కడ మహారాష్ట్రలో జరిగింది వాడికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది అదే చెప్తున్నా ఇప్పుడు ఈ మానవ హక్కులు మాట్లాడతారు కదండి మానవ హక్కుల చట్టం గురించి మరి వీళ్ళ దాకా వస్తే ఆ విషయాలు ఏం చేస్తారు అది కూడా మనం ప్రశ్నించాలి ఇప్పుడు కొన్ని విషయాల్లో వాళ్ళు కరెక్ట్గానే ఉండొచ్చు కానీ అన్ని విషయాలు అన్నిసార్లు అందరికీ అప్లై కావు రైట్ డబ్బు ఉన్నవాడుకో నీతి డబ్బు లేని వాడుకో న్యాయం ఉండకూడదు కదా అందరికీ ఒకే రకంగా ఉంచండి అయినా ఆడపిల్లల విషయంలో నీకు డబ్బు ఉందా లేదా కాదు వాడి బ్యాక్గ్రౌండ్ కాదు వాడు గంజాయి తాగేసి వాడుమో గుంపుగా వచ్చేసి ఒక పిల్లని ఇది చేస్తానంటే వాళ్ళని ఎందుకు క్షమించాలి మనం ఆ గంజాయి సప్లై చేసేవాడిని కూడా పట్టుకోండి మీరు అది వాడు ఎమ్మెల్యేనా ఎంపీనా అనవసరం అందరినీ కలిపి ఒకే దెబ్బకి అసలు షూట్ చేసి పడేస్తే ఒక భయం వస్తుంది నన్ను అడిగితే ఇది తప్పుగా తీసుకున్నా నాకు పర్వాలేదండి ఎందుకు చెప్తున్నానంటే వ్యవస్థను బాగు చేయాలంటే మనం కత్తి అయినా పట్టుకోవాలి కలవైనా పట్టుకోవాలంటారు కదా ఇప్పుడు కళానికి విలువ లేకుండా ఉంది కలం కూడా అమ్ముడుపోతుంది కదా ఇప్పుడు అన్ని ఛానల్స్ లేకపోతే ఎన్ని పేపర్స్ నిజాయితీగా రాస్తున్నాయి లేదు వాళ్ళ మాటలు ఎంతమంది వింటున్నారు మీకు చెడు వెళ్ళినంత ఫాస్ట్గా మంచి బురల్లోకి వెళ్తుందా వెళ్ళలే కదా మీరు నీతులు చెప్తే ఎవడు వినడు కదా మీరు ఏదైనా భగవద్గీత గురించి చెప్తే అది హిందుత్వ ఇంకేదో చెప్తే ఇంకేదో ముందు దాంట్లో నుంచి మీద వెంట్రుకలు పెకడం తప్ప దాంట్లో ఉండే మంచి ఎవడికి అక్కర్లా కాబట్టి ఇలాంటి విషయాల్లో వాడు ఎమ్మెల్యే అయితే ఒక న్యాయం లేకపోతే సామాన్య మానవుడు అయితే ఒక న్యాయం ఒక క్యాస్ట్ వాడైతే ఒక న్యాయం ఇంకో క్యాస్ట్ వాడైతే ఇంకో న్యాయం కాదండి కింది కులాలైనా పెద్ద కులాలైనా తప్పు చేస్తే అందరూ ఒకటిగానే తీసుకోండి ఇక్కడ కింద చిన్న పెద్ద కులాలు ఏమీ లేవు కులాలు అసలు ఈ కుల వ్యవస్థ నాశనం అయిపోతే ముందు దేశం బాగుపడుతుంది ఈ కులాలు తీసుకొచ్చే అవసరానికి కులాలు తీసుకొస్తారు రాజకీయ నాయకులు కావచ్చు మరొకళ్ళు కావచ్చు మళ్ళీ వాళ్ళకి అవసరం లేనప్పుడు కులమేం లేదంటారు అక్కడ మళ్ళీ అది అబద్ధమే అందరూ ఒకటే అంటారు అందరూ ఒకటే అంటారు అదే ఎప్పుడు అంటారు నలుగురిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఓట్లు కావాల్సినప్పుడు వాళ్ళకి ఇంకేదో కావాల్సినప్పుడు వాళ్ళు మాట మారుస్తారు అందుకని ఇప్పుడు ఎవ్వరికీ కూడా ఈ రెండు నాలుకల ధోరణి ఉన్నంతకాలం దేశం ఇలాగే ఉంటుందండి ఇప్పుడు ముఖ్యంగా ఈ సుధాకర్ విషయంలో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకునే అంటే న్యాయ వ్యవస్థ కూడా దీన్ని వదిలిపెట్టకూడదు అతను మాజీ ఎమ్మెల్యే కదా అని ఏం అవసరం లేదు అతను మనిషి బేసిక్గా సో మగవాడు చేశాడు తప్పు దానికి శిక్ష ఇవ్వండి అదేవిధంగా ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కావచ్చు అంబటి రాంబాబు అంబటి రాంబాబు మీద వచ్చింది కదా రాసలీలంతా బయటకు వచ్చాయి మనకి కాబట్టి ఎవడు పరిధిలో వాడు చేస్తున్నాడు మళ్ళీ వీళ్ళు నీతులు మాట్లాడతారు వీళ్ళు ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ మీద నిందలేస్తారు మాట్లాడతారు ముందు నీ క్యారెక్టర్ సరిగా పెట్టుకో నువ్వు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు ఎంపీ అయినప్పుడు నువ్వు గతంలో ఎలా ఉన్నావో కంటే కూడా నువ్వు ఒకసారి పదవిలోకి వచ్చాక ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో తర్వాత నీ ఇంట్లో సంస్కరించు తర్వాత బయటవాడికి చెప్పు నీ పిల్లల్ని సంస్కరించుకో నీ కుటుంబాన్ని సంస్కరించుకో నిన్ను నువ్వు సంస్కరించుకో తర్వాత మాట్లాడు ఎందుకంటే తప్పులు చేయడం మానవ సహజం కానీ ఇలాంటి తప్పులు చేయడం మాత్రం ఎవరు కూడా ఆమోదించరు ఇవి ఒప్పులు అవ్వవు ఇవి కాబట్టి ఇలాగ పిల్లల్ని మాత్రం బాధ పెట్టేవాడిని మనం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి థ్యాంక్ యూ సో మచ్